సర్వసృష్టికర్త సర్వోన్నతుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారని సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప మీ ప్రార్థన వలన మేము కూడా సంతోషంగా ఉన్నామండి. మీ కొరకు ఎలా వేళలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాప్రేమను బట్టి మనమందరము ప్రార్థనలోనే ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ సంతోషంగా జీవించడానికి దేవుడు కృపనగ్రహిస్తూ వచ్చారు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతోమంది సహాయం చేస్తూ వచ్చారు. వారందరికీ నా నిండు వందనాలు. ఏంటి, దేనికోసం అంటే పాస్టర్ అమ్మగారి గురించి, సిస్టర్ శైలజ గారి గురించి మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. తన ఆపరేషన్ కొరకు, తను ఉన్న క్లిష్టమైన పరిస్థితి కొరకు ఎంతోమంది ఫోన్ చేస్తూ ప్రార్థన చేస్తూ సహాయం చేస్తూ దేవుని యొక్క చిత్తంలో ఎంతోమంది ఆదరిస్తూ వచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతున్నారు, ఎలా ఉన్నారు పాస్టర్ గారు, ఇప్పుడు బాగున్నారా, ఎక్కడున్నారు అని, ఏ లైవ్ రావట్లేదు మీది అని అడుగుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి పాస్టర్ గారిని హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ చేస్తూ వచ్చారు. కొన్ని రోజులు అయితే వచ్చింది. అయితే దేవుని యొక్క కృప ద్వారా ఆమె మొట్టమొదటిగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధించాలి, దేవుడు చేసిన నాకు మేలును బట్టి దేవునికి నేను కొంత కానుక చెల్లించాలి అనే ఉద్దేశంతో దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉంది. చాలామంది అంటూ వచ్చారు, ఇప్పుడే వద్దమ్మా, ఇవి అంతా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే లేదు, దేవుడు చేసిన మేలు కొరకు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఆరాధించాలని తను దృఢ సంకల్పంతో వచ్చి దేవుని ఆరాధిస్తుంది. మీరు చూడండి, మీరందరూ ఎదురు చూస్తూ వచ్చారు, మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. చాలా సంతోషం. ఒక వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. రెండవ కొరింథీయుల రాష్ట్ర పత్రిక 1:10 ఆయన ఇట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించను, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు, మరణమును తప్పించారు. నిజంగా తనకు వచ్చిన ఆ పరిస్థితి మరణము కొరకు సంభవించిందే, మరణము కోసం వచ్చిందే. మరణము అనేది తన జీవితానికి దగ్గరగా వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది తనకి. ఇదంతా కోసేసి మరలా సెటరేట్ చేయాలంటే చాలా కష్టం, చాలా నెలలు పడుతుంది. కానీ తను త్వరగా కోరుకొని మరలా దేవుని సన్నిధిలో ఆరాధించక వచ్చింది. త్వరలో మీ అందరి ముందుకి లైవ్ ద్వారా ప్రతిరోజు దేవుని సన్నిధిలో వాక్యం పంచుకుంటకు మేము వస్తూ ఉంటాం. ప్రార్థన చేయండి ఇంకా దేవుని యొక్క సహాయం కొరకు. కొంత అనారోగ్యం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది, అది కూడా సంపూర్ణంగా స్వస్థపరచబడేలాగా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. కాబట్టి మీ కొరకు నేను, మా కొరకు మీరు ప్రార్థన చేసే కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. తన విషయంలో చాలా అద్భుత కార్యం దేవుడు చేస్తూ వచ్చారు, చాలా అద్భుత కార్యం. ఆ గుంటూరు పట్టణంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఈ యూట్యూబ్ ద్వారా విని ఎలా ఉన్నారా మీరు, అక్కడ ఉన్నారని ఎంతోమంది వచ్చి ఆదరిస్తూ గృహం ఇస్తూ ఉండడానికి మా కొరకు భోజనాలు తీస్తూ కొంతమంది దేవుడిద్దరు దేవదూతలు నుంచారు మాకు ఆ గుంటూరు పట్టణంలో. ఎల్ల వేళలా కంటికి కనురెప్పవలే
పాశ్రమ గారిని చూస్తూ ఆదరిస్తూ వచ్చారు. చాలామంది విజయవాడ ప్రాంతంలో దేవుని యొక్క బిడ్డలు కుమార్ గారని ఉన్నారు. విజయవాడ ప్రాంతం నుంచి కూడా వచ్చి వారి ఆదరిస్తూ చేస్తూ వచ్చారు. ఇలాగ చాలామంది దేవుని యొక్క కృప ద్వారా ఎంతోమంది ఆదరించే కృపను దేవుడిస్తూ వచ్చారు. కాబట్టి మీ యొక్క ఆదరణ, మీ యొక్క ప్రేమ ఎన్నటికి మర్చిపోలేం. మీ కొరకు ప్రార్థన చేస్తే ఏ అవసరత ప్రార్థన అవసరం ఉన్నా దయచేసి నాకు కాల్ చేయండి, మీకు ప్రార్థన చేస్తాను. దేవునికి చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాను. ఒకవేళ బిజీ వస్తే మెసేజ్ పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా మీరు మా కొరకు ప్రార్థన చేసి, ఎంతగా మా కొరకు యోగక్షేమం ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది అడిగేవారు, ఎంతమంది అడుగుతున్నారు, ఎంత ఎలా ఉన్నారయ్యా, మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఆదరిస్తూ వారు బలపరుస్తూ వచ్చారు మమ్మల్ని. మాట సహాయం చాలు, మాట సహాయం, ఆ మాట ద్వారా ఆదరిస్తూ వచ్చారు. మరలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రాత్రికాలం, ఆ రోజు ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రాత్రికాలము గుండె దడ వచ్చేసింది, బాగా ఆయాసం వచ్చేసింది, అందరి చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంది, భయపడతా ఉంది, పల్స్ రేటు తగ్గిపోయింది, బీపీ 160కి వచ్చింది. మరలా వెంబటే ప్రార్థన చేసి హాస్పిటల్, ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా గుంటూరు డాక్టర్తో కలిసి, ఆ డాక్టర్తో కలిసి ఏ మందులు వాడాలంటే ఆయన చెప్పడం వలన మరలా సెలైన్ పెట్టి మళ్ళీ సెటరేట్ జరుగుతూ వచ్చింది. కాబట్టి దేవుని కృప వలన దేవుడు సహాయం చేస్తూ వచ్చారు, ఆయన ప్రార్థన వలన సహాయం చేస్తూ వచ్చారు, డాక్టర్ల యొక్క సహాయం వలన దేవుడి అద్భుతమైన కార్యం జరిగిస్తూ వచ్చారు. కాబట్టి ప్రార్థన చేయండి. ఇక ముందు జరగబోయే పరిచర్య కొరకు బలముగా పరిచర్య చేయబడేలాగా ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని యొక్క సహాయము, అభ్యంతరాలు, అవరోధాలు అన్నీ తొలగిపోయి మరలా అద్భుతమైన పరిచయం చేయటం కొరకు మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నా. చాలా వందనాలు మీకు అందరికీ. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ పరలోకంలో సింహాసనాసీనుడైన జీవము గల జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. నీ బిడ్డలు మా కొరకు ప్రార్థన చేస్తూ, ఆదరిస్తూ, ఆదుకుంటూ, సహాయపడుతూ, ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. వారందరికీ దేవా కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. దేవా వారి కొరకు మేము ఎల్లవేళలా ప్రార్థన చేయటకు సహాయం చేయము వేడుకుంటున్నాం. వారి బాధలు, అక్కర్లు, సమస్యలన్నీ తొలగిపోవునుగాక. దేవా సైతాన్ని బిడ్డ శోధనలు లయమైపోవునుగాక. సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ కృప మీద ఆధారపడుతున్నాను. దర్శించండి, బలపరచండి. ఇంత గొప్ప కార్యాన్ని మీరు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.